లోకేష్ బృందం అయితే చాలా కీ పనిలో ఉంది. ఐటీ కంపెనీలకు సంబంధించి ప్రస్తుతం ఎవరెవరు ఏ కంపెనీలు, ఇప్పటికీ ఐటీ కంపెనీలకి బెంగళూరు, హైదరాబాదు, ముంబాయి, చెన్నై ఇట్లాంటి ప్రధాన నగరాల్లో చేస్తున్న అనేక కంపెనీలు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. సెకండ్ వేలో ఉన్నటువంటి సిటీల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అంటే అక్కడ ఏది వ్యయం పెరిగిపోవడం, బ్రతకు తెరువుకి ఖర్చు పెరిగిపోవడంతో అక్కడ ఒక అసంతృప్తి ఉంది. ట్రాఫిక్ జామ్ల లేకపోతే ఖర్చు అవుతున్నటువంటిది, 2 లక్షలు సంపాదిస్తుంటే 2 లక్షలు అక్కడ ఖర్చులకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి దశలో 2 టైర్ సిటీస్ అంటారు, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇన్ఫోసిస్ వైజాగించుకుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అట్లాగే ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రాకి రావడానికి అవకాశం ఉంది, అంటే 2 టైర్ సిటీల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటి, ఇదంతా లిస్ట్ అవుట్ చేసే పనిలో ఉన్నారు. రెండో వైపున వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ విద్యాశాఖకి సంబంధించి ఏదైతే గతంలో నాడు నేడు కిందన బాగు చేసినటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాటిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్అవుట్స్ని కంట్రోల్ చేయడం, అలాగే కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి తీసుకొచ్చి అవి డెవలప్మెంట్ జరిగినాయి అన్నటువంటిది ఖచ్చితంగా ప్రజల్లో ఒక బలమైనటువంటి ఫీలింగ్ వచ్చేలా చూడటం అన్నటువంటి అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లోకేష్కి ఇది ఒక పెద్ద టాస్క్, ఆయన అది సక్సెస్ అవ్వడానికి తగినటువంటి యంత్రాంగాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు.